సిటీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ గారు వాస్తవాలకు దగ్గరగా రచించినటువంటి బీసీ చౌక నిజంగా కూడా చాలా గొప్పగా ఉంది. బీసీల కుల వృత్తులతో పాటు బీసీల సాహిత్యం, బీసీల అస్తిత్వం గురించి బ్రహ్మాండంగా ఈ పుస్తకంలో పొందుపరిచినందుకు మనస్ఫూర్తిగా సోదరులు ప్రవీణ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజులలో బీసీల కుల వృత్తుల పైన, బీసీల అస్తిత్వం పైన, బీసీల ఆర్థికంగా ఎదగడానికి, బీసీలు రాజకీయంగా ఎదగడానికి మరి ఇటువంటి పుస్తకాలు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా బీసీల కుల వృత్తుల పైన కూడా టీవీలో మరి వారు పిహెచ్డి చేయటం మరి అందరికీ విషయం. రాబోయే రోజులలో బీసీలు మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కుల వృత్తులకు ఆర్థిక సేవలు కూడా మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఈ సమాజంలో ఆనాటి నుంచి వస్తున్నటువంటి మరి కుల వృత్తులపై ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రంగాలలో ఎదగాలని చెప్పి, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా మనం కూడా మారాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ చౌక్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సోదరు ప్రవీణ్ కుమార్ గారిని అభినందిస్తూ, మరి ఇంకా ఇటువంటి పుస్తకాలు ఇంకా రాబోయే రావాలి. అందరూ కూడా మన శక్తిగా మన సంస్కృతి మన అస్తిత్వం గురించి మాట్లాడాలి. సమాజంలో 130%గా భాగము బీసీ జనాభాదే. ఇవాళ సమాజ రథచక్రాల్లో బీసీలు తమ శ్రమను, చెమటను, రక్తాన్ని ధారబోసి ఈ దేశ ప్రగతి రథచక్రంలో ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ సేవా కులాలుగా, చెమట కులాలుగా, ఉత్పత్తి కులాలుగా బీసీలు ఈ దేశ నిర్మాణంలో పూర్తిస్థాయి భాగస్వామ్యంగా ఉన్నారు. అయితే మరి బీసీలకి అభివృద్ది వాటాల్లో, సంక్షేమ ఫలాల్లో, రాజకీయ రిజర్వేషన్లో, గుర్తింపు ఉద్యమాల్లో దక్కాల్సిన వాటా దక్కుతున్నదా అనే ప్రశ్నల నుంచి, అదేవిధంగా ఇవన్నీ విషయాలని తెలుగు సాహిత్యం బీసీలని ఏ విధంగా నమోదు చేసింది, ఏ విధంగా నమోదు చేయవలసి ఉండే, బీసీల భావజాల తాత్విక దృక్పథం ఏ విధంగా ఉంది అనే విషయాలన్నింటినీ క్రోడీకరించి గత 5-6 సంవత్సరాల నుంచి వివిధ పత్రికల్లో వ్యాసాలుగా నేను రాసిన అన్నింటినీ కలిపి ఇవాళ బీసీ చౌక్గా మీ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో బీసీల సమగ్ర రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, భావజాల తాత్విక విధానాలకు సంబంధించిన ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందని చెప్పేసి దీన్ని అందరూ తప్పక ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్